ప్రయోజనాలు దాగుని ఉన్నాయో మనం కనుక్కోలేనంత కాలం రాజకీయాల్లో మనం మోసపోతూనే ఉంటాం. కానీ ఒక భయం మొదలైంది ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో. ఐటీ ఆధార్ అనుసంధానం, తర్వాత ఆధార్ ప్రతి పథకానికి అనుసంధానం చేయడం ద్వారా మీకు మీరు ఎంతో కొంత ఆర్థికంగా ఉన్నవారు మీకు పథకాలు ఎందుకు ఇవ్వాలి, పథకాలు కట్ ఎందుకు రెండు మీరు టార్గెట్ ఎందుకు, చంద్రబాబు హయాంలో ఉన్న ప్రపంచ బ్యాంక్ జీతగాడు ఇట్లాంటి పదాలు చాలా వామపక్షులు వాడినాయి. అంటే ఇప్పుడు ఏంటంటే ఆశ్చర్యకరం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మళ్ళీ పద్ధతులు రావటం, మరి అది పూర్తిగా ఒకసారి రివ్యూ వేసుకోవాల్సింది ఏంటంటే ఈ పథకాలలో కోతలు, టార్గెటెడ్గా పథకాలు అందించడం, లక్షితంగా పథకాలు అందించడం, సబ్సిడీల మీద కోతలు, ఇవన్నీ ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాల్లో భాగం. ఎస్, ప్రధానంగా దానిలో భాగం. ఆ భాగాన్ని అమలు జరపడంలో చంద్రబాబు చాలా ముందున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆ ప్రపంచీకరణ, సరళీకరణ విధానాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ మొత్తంగా ఆ విధానాన్ని దేశవ్యాప్తంగా అదే విధానాలతో పోవాలనుకుంటుందా, లేకపోతే ప్రత్యేకంగా తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ విధానాలు అయ్యి అనేది కూడా మళ్ళీ ఆలోచించాలి. అందుకే ఎందుకంటే ఓవరాల్గా చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు, రాహుల్ గాంధీ కూడా ఏ రోజు ప్రపంచీకరణ, సరళీకరణ విధానాల్లో లోటుపాట్లు ఉన్నాయి, వాటిని సరిదిద్దుకోవాలి, ప్రజల సంక్షేమం కావాలంటే ఇది చేయాలని చెప్పి చెప్పాలి ఆయన. ఆయన ఓవరాల్గా ఎప్పుడు కూడా సంక్షేమానికి, అంటే సంక్షేమం అంటే వాళ్ళు దేనికి పరిమితం చేశారు, అసలు తెలంగాణలో సంక్షేమం అంటే ఏంటి, తెలంగాణ ప్రజల నిజమైనటువంటి ఆకాంక్ష ఏంటి, నీళ్లు నిధులు నియామకాలు, అది అసలు మూలబడిపోయింది కదా. ఈరోజు నీళ్లు నిధులు నియామకాలు మూలంబడి 6 గ్యారంటీలకు తెచ్చాం, దాన్ని కుదించేశారు 6 గ్యారంటీలకి. తెలంగాణ తాలూకు ప్రధాన లక్ష్యం, తెలంగాణ వచ్చిన తాలూకు, తెచ్చుకున్న తాలూకు ప్రధాన లక్ష్యం నీళ్లు నిధులు నియామకాలు. ఏ ప్రభుత్వ పనితీరునైనా కొలవాల్సింది మీరు సంక్షేమంతో పాటుగా నీళ్లు నిధులు నియామకాల కొలబద్ద మీద కొలవాలి, తప్పితే మీరు కేవలం 6 గ్యారంటీల మీద కొలవాలనుకుంటే కనుక అసలు తెలంగాణ ఎందుకోసం చేస్తున్నట్టు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా కొలవాల్సింది, నిర్దేశించాల్సింది, నిర్ణయించాల్సింది దేని మీద అంటే నీళ్లు నిధులు నియామకాల్లో, దీని పర్ఫార్మెన్స్ బేసిస్ మీద నిర్ణయించబడుతుంది. ఈరోజు ఏంటంటే బ్యాంకులో పెట్టినా లేకపోతే ఇంకో చోట పెట్టినా జనాలు తీసుకెళ్లి చేసుకుంటారు కదా బ్యాంకు ఎంప్లాయీస్, అది మంత్రులు ఇవ్వాల్సిన హడావిడి, హడావిడి ఎక్కువ పంత ఎక్కువ అనేది ఖచ్చితంగా కనపడుతుంది. అంటే పూర్తిగా ఏంటంటే విఫలం, క్లారిటీ కూడా లేదు. పాపారావు గారు రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నారు, అయితే 6 గ్యారంటీల కోసం అప్లై చేస్తే ఉన్న రేషన్ కార్డు పోతుందని ఒక భయం వెంటాడుతుంది. రైతు భరోసాకు కూడా రేషన్ కార్డుతో అనుసంధానం చేస్తే, ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తే అవి మీకు, మీరు ఐటీ పేయర్స్ కాబట్టి మీకు రాదు, ఇట్లాంటి భయం ఇప్పుడు గ్రామంలో ఉంది. దానికి ఇప్పుడు అంటే ఒకటేసారి ఇక్కడ ఏంటంటే చెయ్యాలనే తాపత్రయం లేదు, వాయిదా వేయాలనేది మొత్తంగా ఉద్దేశాలు ఉన్నాయో కనుక్కోలేనంతకాలం జనా ఫ్యూడల్ అన్నారు. ఫ్యూడల్ వ్యవస్థలో ఎవరు పుట్టిన ఎవరికైనా కొంచెం ఫ్యూడల్ లక్షణాలు, బట్టి విక్రమార్ గారికి ఏమైనా తక్కువ ఉన్నాయా, ఎవరికి తక్కువ ఉన్నాయి ఫ్యూడల్ వ్యవస్థలో, కానీ ఆ కంపాషన్, ప్రజల పట్ల ప్రేమ, తెలంగాణ తెచ్చుకుంది ఏ నిర్దేశిత లక్ష్యాల కోసం, మీరు కేసీఆర్ గారు కలవలేదు లేకపోతే జనాల్ని కలవలేదు ఇట్లాంటివి చూసుకున్నారు తప్పితే ఈరోజు వీళ్ళు అసలు ఎంతకాలం జనాల్ని కలవగలరు, ఆయన కలవాలంటే కలవగలిగేవాడు ఒకటి కష్టంగా, కానీ వీళ్ళు జనాల్ని కలవగలిగే స్థితిని ఎంతకాలం మిగుల్చుకుంటారు, ఈ పథకాలు ఇవ్వకుండా ఈ రకంగా జనాల్ని దగా చేస్తున్నటువంటి పరిస్థితులు జనాల్లోకి ఎంతకాలం వెళ్ళగలరు వీళ్ళు, మీరు ఆలోచించండి ఒకసారి. అందుకే ఓవరాల్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది, నిస్సందేహంగా ఏంటంటే తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది. ఇది కాంగ్రెస్ విధానాల్లో భాగవాన్ని తీసుకునేటట్లయితే ఓవరాల్గా మీరు చూస్తే కనుక కాంగ్రెస్ని చాలా చోట్ల ప్రజలు విశ్వసించడం మానేస్తున్నారనేది, ఛత్తీస్గఢ్లో మళ్ళీ గెలుస్తారనుకుంటే ఛత్తీస్గఢ్లో ఓడించారు, మధ్యప్రదేశ్లో అధికారంలో లేరు, వాళ్ళు అధికారంలో వచ్చిన చోట సరే వాళ్ళకి వాళ్ళు ఫిరాయింపులు దీంతో ఓడిపోయింది, మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తారనుకుంటే అక్కడ తిరస్కరించారు. తర్వాత రాజస్థాన్లో అధికారంలో ఉన్నవాళ్ళని అక్కడ తిరస్కరించారు. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఈరోజు మళ్ళీ కొత్త దశ పాదయాత్ర మొదలుపెట్టారు, నేను ఇంటి నుంచి అట్టే వెళ్తా కావాలని వెళ్తాను. ఎందుకంటే ఓవరాల్గా ఈ పార్టీ స్వభావం గురించి మీకు చెప్పాలంటే రాహుల్ గాంధీ గారు 2 దఫా పాదయాత్ర మొదలుపెట్టారు ఇవాళ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం. ఈ 2 దఫా పాదయాత్ర చేసే ముందు మొదటి దఫా పాదయాత్రలో సాధించిన ఘనకార్యాలు ఏంటి? మొదటి దఫా పాదయాత్ర రాజస్థాన్ మధ్యప్రదేశ్లో గుండా వెళ్ళింది, కానీ అదే రాజస్థాన్ మధ్యప్రదేశ్లో ఓడిపోయారు కదా. కర్ణాటకలో గెలిచిందని చెబుతున్నారు, పాదయాత్ర జరిగిన సందర్భంలో కర్ణాటకలో గెలిచిందని చెబుతున్నారు. కర్ణాటకలో ఎందుకు గెలిచిందంటే బీజేపీ వ్యతిరేకత మీద కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది, జోడో యాత్ర వల్ల కాదు, మీరు పరస్పరం ప్రేమించుకోండి అని చెప్పి రాహుల్ గాంధీ గారు బోధించిన దాని వల్ల కాదు. ఇంతకుముందు చరిత్రలో చాలామంది మనుషులు ఒకళ్ళొకళ్ళతో అభిమాన ప్రేమగా ఉండాలి, ద్వేషించుకోవద్దని చెప్పిన వాళ్ళు చాలామంది ప్రవక్తలు ఉన్నారు. రాహుల్ గాంధీ